హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ట్రైట్రీ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఆన్ జిసిపి ప్లాట్ఫామ్ అంటే ఏంటో చూద్దాం వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది ఒక ప్రైవేట్ నెట్వర్క్ విచ్ వి విల్ క్రియేట్ ఆన్ జీసీపీ ఎనీ మెషిన్ తీసుకోండి మనం ట్రెడిషనల్గా ఆన్ ప్రమీస్ మీద కొన్ని మెషిన్స్ క్రియేట్ చేస్తాం ఆ మెషిన్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయటం కోసం మనం ఏం చేస్తామంటే ఒక నెట్వర్క్ పరిధిలోకి ఆ మెషిన్స్ని ప్లేస్ చేస్తాం అప్పుడు నెట్వర్క్ ఎనేబుల్ అయ్యి ఇంటర్నెట్ ఎనేబుల్ అయ్యి ఒక ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్కి కమ్యూనికేషన్ జరగటం కానీ డేటా ట్రాన్స్ఫర్ జరగటం కానీ పింక్ టెస్ట్లు జరగటం కానీ జరుగుతాయి ఓకే అదే గనక మనం క్లౌడ్ మీద క్రియేట్ చేసినట్లయితే క్లౌడ్ మీద ఉన్న నెట్వర్క్ని మనం మన కోసం ప్రైవేట్గా క్రియేట్ చేసుకున్నట్లయితే అది వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటాం వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెట్వర్క్ ప్లాట్ఫామ్ ఆన్ జీసీపీ విచ్ వీ కెన్ మేనేజ్ అవర్ ఓన్ నెట్వర్క్ ఫంక్షనాలిటీ ఓకే ఇప్పుడు సపోజ్ నేను ఈ నెట్వర్క్ అంటే ఏంటనేది చూసి ఒక రెండు డెఫినేషన్లు ఫైనలైజ్ చేసి సింపుల్గా ఉండే డెఫినేషన్స్ ఇక్కడ చూపిస్తున్నాను అనమాట వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్లోబల్ ప్రైవేట్ ఐసోలేటెడ్ నెట్వర్క్ పార్టిషన్ దట్ ప్రొవైడ్స్ మేనేజ్డ్ నెట్వర్క్ ఫంక్షనాలిటీ ఈ డెఫినేషన్ కనుక మనం చూసినట్లయితే బ్రేకప్ చేసేసి నేర్చుకుందాం ఏంటనేది గ్లోబల్ అంటే ఏంటంటే ఎనీ విఎం ఇన్స్టెన్స్ ఇన్ ద ఎంటైర్ గ్లోబల్లీ ఎనీ విఎమ్ ఇన్స్టెన్స్ ఏ రీజియన్లో ఉన్నా కానీ అది తీసుకొచ్చి మనం వీపీసీలో పెట్టచ్చు ఇట్ కెన్ సపోర్ట్ మల్టిపుల్ రీజియన్స్ విపిసి కెన్ సపోర్ట్ మల్టిపుల్ రీజియన్స్ ప్రైవేట్ ఐసోలేటెడ్ ఈ పదాలు దేనికి వాడతామంటే మెయిన్ పాయింట్ ఆఫ్ వీపీసీ ఏంటంటే ఐసోలేటెడ్ ఫ్రమ్ అదర్ నెట్వర్క్స్ అవతల నెట్వర్క్స్ నుండి మన నెట్వర్క్ని సపరేట్ చేసుకోవటం పక్కన ప్రాజెక్ట్స్ నుండి మన రిసోర్సెస్ని సపరేట్ చేసుకోవటం అనేది ఐసోలేట్ ఐసోలేటెడ్ అని కానీ ప్రైవేట్ అని కానీ చెప్తాం ఐసోలేటెడ్ అంటే పక్కన నెట్వర్క్స్ నుండి ప్రాజెక్ట్స్ నుండి ఐసోలేట్ చేసుకోవటం ప్రైవేట్ అంటే మనం ఎవరికైతే యాక్సెస్ ఇస్తామో ఐఐఎం కానీ ఎవరికైతే యాక్సెస్ ఇస్ ఎలాలో చేస్తామో మన రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవటం కోసం అందుకని ప్రైవేట్ అంటాం మనకు నచ్చినోడికి యాక్సెస్ ఇచ్చుకుంటాం మనం నచ్చిన వాడికి తీసేస్తాం మేనేజ్డ్ అంటే ఏంటి మేనేజ్డ్ నెట్వర్క్ ఫంక్షనాలిటీ అంటే ఏం లేదు ఈ విపిసి క్రియేట్ చేసుకున్నప్పుడు చిన్న లిటిల్ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్తో మనం ఈ వీపీసీ అంతటిని మేనేజ్ చేసుకోవచ్చు అనమాట సో గ్లోబల్ ప్రైవేట్ ఐసోలేటెడ్ నెట్వర్క్ పార్టీషన్ దట్ ప్రొవైడ్స్ మేనేజ్డ్ నెట్వర్క్ ఫంక్షనాలిటీ ఇంకో అదర్ డెఫినేషన్ కూడా ఇట్స్ అ గ్లోబల్ ఫ్లెక్సిబుల్ స్కేలబుల్ నెట్వర్క్ ఫంక్షనాలిటీ ఫర్ ద రిసోర్సెస్ ఆన్ జీసీపీ దీని ఈ డెఫినేషన్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎనీ రిసోర్స్ ఆన్ జీసీబీ ఏ రిసోర్స్ అయినా జీసీపీ మీద ఏదో ఒక వీపీసీ కింద ఉండాల్సిందే అప్పుడే నెట్వర్క్ ఎనేబుల్ అయ్యి కమ్యూనికేషన్ ఎనేబుల్ అవుతుంది అసలు నువ్వు క్రియేట్ చేయాలంటే అండర్ విపిసి క్రియేట్ చేయాలి ఎనీ రిసోర్సెస్ అర్థమైందా సో ఈ డెఫినేషన్స్ తర్వాత మనం అడ్వాంటేజెస్ ఆఫ్ విపిసిలోకి వెళ్దాం సో హోల్ పాయింట్ ఆఫ్ విపిసి ఈజ్ ఐసోలేషన్ ఐసోలేషన్ అంటే మనం చెప్పుకున్నాం అసలు పక్కనోటితో సంబంధం లేకుండా పక్కన డిపార్ట్మెంట్స్తో పక్కన ప్రాజెక్ట్స్తో సంబంధం లేకుండా మనకంటూ మనం క్రియేట్ చేసుకోవడానికి మన రిసోర్సెస్ని మనమే మేనేజ్ చేసుకోవడానికి నెట్వర్క్ పరంగా వీపీసీ అనేది యూజ్ అవుతుంది రెండో యూజ్ ఏంటంటే వీపీసీస్లో ఉండే ఇన్స్టెన్సెస్ అన్నీ కూడా బై డిఫాల్ట్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటాయి ఒకళ్ళకి ఒకళ్ళ డేటా ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోగల ఒకళ్ళని ఒకళ్ళు పింగ్ చేసుకోగలరు యూజింగ్ దేర్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఐపీ అడ్రస్ ఏంటనేది నెక్స్ట్ లైడ్లో చూద్దాం సో లోపల ఉన్న ఇన్స్టెన్స్ మాత్రం లోపల లోపల మాట్లాడుకొని డేటా ట్రాన్స్ఫర్ చేసుకోగలవు వీపీసీసీస్ఆర్ గ్లోబల్ అది మీకు తెలుసు వీపీసీఆర్ ప్రైవేట్ అండ్ సెక్యూర్ అది కూడా మీకు తెలుసు వీపీసీసార్ ఫ్లెక్సిబుల్ అండ్ స్కేలబుల్ ఆన్ ద ఫ్లై మనం ఎనీ నెంబర్ ఆఫ్ విఎం ఇన్స్టెన్సెస్ ఒక వీపీసీలో యాడ్ చేసుకొని ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసుకొని మనకి ఇష్టమైనట్టు అవి మేనేజ్ చేసుకోవచ్చు ది సపోర్ట్ మల్టీ టెనెన్సీ మల్టీ టెనెన్సీ అంటే నథింగ్ బట్ ఒక వీపీసీని షేర్డ్ వీపీసీ కింద వేరే ప్రాజెక్ట్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు సింగిల్ వీపీసీని వేరే ప్రాజెక్ట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్తో షేర్ చేసుకొని ఇప్పుడు సపోజ్ అవర్ డిపార్ట్మెంటే వేరు వేరు ఎన్విరాన్మెంట్స్ అనుకోండి లైక్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ కానీ బ్రాడ్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టెన్సెస్ కానీ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు సింగిల్ బీపీసీ కింద ఇవి కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవచ్చు సరే విపిసి క్రియేట్ చేస్తాం అయిపోయింది అయితే వీపీసీలో ఫ్లో జరగటానికి ఏమేమి కావాలి వాట్ ఆర్ ది కాంపొనెంట్స్ ఆఫ్ విపిసి ఈ విపిసిలో ఏమేం కాంపొనెంట్స్ ఉంటాయి ఫ్లో ఎనేబుల్ అవటానికి ఫ్లో అనేది ఒక ఒక ఇన్స్టెన్స్ నుండి ఇంకో ఇన్స్టెన్స్కి లేకపోతే వీపీసీలో ఉన్న ఇన్స్టెన్సెస్ నుండి బయట ఇంటర్నెట్ వరల్డ్లోకి పంపించడానికి కానీ మనకి ఏమేమి కావాలి అందులో మొట్టమొదటిగా ఏంటంటే రౌట్స్ అండ్ ఫైర్ వాల్స్ కావాలి మనకి ఈ విపిసిలో రౌట్స్ అంటే ఏంటంటే రౌట్స్ అనేవి రూల్స్ అనమాట నథింగ్ బట్ దే ఆర్ రూల్స్ విచ్ మ్యాప్స్ ఐపీ టు డెస్టినేషన్ రేంజ్ రౌట్ ఏం చేసిద్ది అంటే ఒక ఐపీ రేంజ్ని తీసుకెళ్ళి డేటా ప్యాకెట్ని డెస్టినేషన్కి వెళ్ళేలాగా ఒక రూల్ చెప్పిద్ది అనమాట సపోజ్ దిస్ ప్యాకెట్ నీడ్స్ టు బి సెండ్ సో అండ్ సో డెస్టినేషన్ ఒకనొక డెస్టినేషన్కి ఈ ఇంటర్నెట్ ప్యాకెట్ని రౌట్ చేయండి ఈ డేటా ప్యాకెట్ని రౌట్ చేయండి ఇలా కమ్యూనికేషన్ జరిగించండి అని రౌట్ చెప్పింది ఆ ఇన్ఫర్మేషన్ రౌట్ ఇస్తుంది కానీ ఫ్లో ఫ్లో జరిగేలాగా చేయదు ఆ ఇన్ఫర్మేషన్ రౌట్ ఇస్తుంది కానీ ఫ్లో జరిగేలాగా చేసేది ఫైర్ వాల్ అనమాట ఫైర్ వాల్స్ విల్ ఎలో ద ఫ్లో ఆర్ డి ఆర్ అబ్స్ట్రక్ ద ఫ్లో ఆపేస్తుంది లేకపోతే లోపల తీసుకొస్తుంది ఫ్లోని సో రౌట్స్ ఫైర్ వాల్స్ గురించి మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం ఇప్పుడు అసలు టైప్స్ ఆఫ్ విపిసిస్ గురించి చూద్దాం వాట్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ విపిసిస్ అంటే వన్ ఈస్ ఆటో మోడ్ వీపీసీ అండ్ అదర్ ఈస్ కస్టమ్ మోడ్ ఆటో ఆటోమోడ్ అంటే నథింగ్ బట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఒక వీపీసీ క్రియేట్ అయిపోయి ఉంటుంది అదే ఆటో మోడ్ విపిసి ఆర్ డిఫాల్ట్ వీపీసీ అంటాం ఈ డిఫాల్ట్ వీపీసీలో బై డిఫాల్ట్ ఎవ్రీ రీజియన్కి ఒక్కొక్క సింగిల్ సబ్నెట్ క్రియేట్ అయిపోయి ఉంటుంది మనమే సపరేట్గా సబ్నెట్లు క్రియేట్ చేసే పని లేదు ఒక్కొక్క రీజియన్ ఇప్పుడు వీపీసీ స్పాన్ ఓవర్ రీజియన్స్ అనుకున్నాం కదా రీజియన్స్ మధ్యలో వీపీసీని క్రియేట్ చేయొచ్చు అనుకున్నాం కదా సో ఈచ్ అండ్ ఎవ్రీ రీజియన్కి ఒక సబ్నెట్ క్రియేట్ చేసుకుంటుంది అర్థమైందా అంటే ఏంటి మనంతటా మనం మాన్యువల్గా క్రియేట్ చేసే విపిసి అందులో ఏ సబ్నెట్స్ ఉండవు మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకునే కస్టమ్ మోడ్ విపిసి అంటాం మొత్తం మనమే క్రియేట్ చేసుకోవాలి సరే ఇదంతా బాగానే ఉంది కానీ సబ్నెట్ అంటే ఏంటి అని అడుగుతారమ్మా సబ్నెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాజికల్ పార్టీషన్ ఆఫ్ ది నెట్వర్క్ ఒక విపిసిని లాజికల్గా నెట్వర్క్ ఐపీ రేంజెస్ కింద డివైడ్ చేసేస్తే ఈచ్ రేంజ్ని మనం సబ్నెట్ అంటాం

ఇదంతా బాగానే ఉంది కానీ ఎన్ని సబ్నెట్లు ఒక వీపీసీలో క్రియేట్ చేసినా ఐపీ అడ్రస్ ఓవర్లాప్ అవ్వకూడదు వేరువేరుగా ఉండాలి ఐపీ అడ్రస్ రేంజ్లో అప్పుడే మనం డిస్టింగ్ ఐపీ అడ్రస్ ఒక విఎంకే అసైన్ చేయగలం నెక్స్ట్ వీపీసీస్ ఆర్ గ్లోబల్ బట్ సబ్నెట్స్ ఆర్ రీజనల్ అనుకున్నాం సార్ ఇదంతా బాగానే ఉంది వాట్ ఆర్ ఐపీ అడ్రస్సెస్ ఐపీ అడ్రస్సెస్ అనేవి ఇంటర్నల్ ఐపీ అడ్రస్సెస్ అవ్వచ్చు ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్సెస్ అవ్వచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ మెషిన్ ఒక వీపీసీలో ఒక విఎం ఇన్స్టెన్స్కి ఒక మెషిన్కి దానికంటూ ఒక ఇంటర్నల్ ఐపీ ఉంటుంది అన్నమాట అలాగే దానికి ఒక ఎక్స్టర్నల్ ఐపీ కూడా ఉండొచ్చు ఇంటర్నల్ ఐపీ కంపల్సరీ ఉంటుంది దేనికంటే ఇంటర్నల్గా ప్రతి వి ప్రతి విఎంతో ప్రతి ఇన్స్టెన్స్తో మాట్లాడటానికి కమ్యూనికేషన్ జరపడానికి డేటాని సెండ్ చేసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి ఇంటర్నల్ ఐపీ ఉపయోగపడుతుంది మరి ఎక్స్టర్నల్ ఐపీ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎక్స్టర్నల్ ఐపీ దేనికి ఉపయోగపడుతుంది అంటే బయట ఇంటర్నెట్ వరల్డ్తో మాట్లాడటానికి ఎక్స్టర్నల్ ఐపీ కావాలి పబ్లిక్ ఐపీ ఆర్ ఎక్స్టర్నల్ ఐపి బయట ఇంటర్నల్ బయట ఇంటర్నెట్ వరల్డ్తో కమ్యూనికేట్ చేయటానికి ఎక్స్టర్నల్ ఐపీ వాడతాం విఎమ్స్ నూ దేర్ ఇంటర్నల్ ఐపి బట్ నాట్ దేర్ ఎక్స్టర్నల్ ఐపీ ఇప్పుడు మనం ఒక విఎంని క్లిక్ చేసుకున్నాం అనుకోండి కన్సోల్లో అక్కడ మనం చూసే ఐపీ ఏంటంటే ఇంటర్నల్ ఐపి అడ్రస్ కమ్యూనికేషన్ జరిగేది ఇంటర్నల్ ఐపీ అడ్రస్ సపోజ్ ఐపీ కాన్ఫిగో ఐఎఫ్ కాన్ఫిగో కొట్టేమనుకోండి ఇఫ్ కాన్ఫిక్ కొట్టే మనకు ఐపీ అడ్రస్ ఒక ఇన్స్టెన్స్ గురించి తెలుసుకోవడానికి లే ఇన్స్టెన్స్ ఐపీ అడ్రస్ మనకు వచ్చేది ఏంటంటే ఇంటర్నల్ ఐపీ ఎక్స్టర్నల్ ఐపీ తెలియాలంటే ఒకవేళ విఎంకి ఉందో లేదో ఏం చేయాలి ఏం చేయాలంటే ఎక్స్టర్నల్ ఐపీ కన్సోల్ ఎక్స్టర్నల్ ఐపీ ఒక బ్లాక్ ఉంది ఆ బ్లాక్లోకి వెళ్ళి చూస్తే ఏ ఇన్స్టెన్స్కి ఏ ఎక్స్టర్నల్ ఐపీ అసైన్ అయ్యిందో అర్థమవుతుంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఐపీ కనుక యూజ్ చేయకపోతే ఏ ఇన్స్టెన్స్కి అసైన్ చేసి లేకపోతే మనం చా ఇట్ ఈస్ చార్జబుల్ గూగుల్ మనకి బిల్ పంపించింది యూ ఎక్స్టర్నల్ ఐపీ కనుక యూజ్ చేసుకోకపోతే యూస్ చేసుకుంటే నో బిల్ ఓకే ఈ ఎక్స్టర్నల్ ఐపీ ఇంటర్నల్ ఐపీ గురించి చెప్పుకున్నాము అలాగే స్టాటిక్ ఆ ఎక్స్టర్నల్ ఐపీస్ కానీ ఇంటర్నల్ ఐపీస్ కానీ ఎనీ ఐపీకి ప్రైమరీ ఆర్ సెకండరీ ఐపీ ఎఫ్ఎంఆర్ఎల్ కానీ స్టాటిక్ కానీ అంటాం ఎఫ్ఎంఆర్ఎల్ అంటే ఏంటంటే ఆ ఐపీ అడ్రస్ ఒక విఎం రీస్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ టైమ్ ఒక విఎం స్టార్ట్ అయినప్పుడల్లా కొత్త ఐపీ వస్తుంది ఒకసారి షట్ డౌన్ అయిపోతే ఐపీ ఉండదు వేరే ఐపీ వస్తుంది అనమాట దాన్ని ఎఫ్ఎంఆర్ఎల్ ఐపీ అడ్రస్ అంటాం స్టాటిక్ ఐపీ అడ్రస్ ఏంటంటే ఎన్నిసార్లు రీస్టార్ట్ చేస్తే దాని ఐపీ మారదు అలాగే ఉంటుంది స్టాటిక్ ఐపీ ఇక్కడ ఇంకోటి ఉంది ప్రైమరీ అండ్ సెకండరీ ఐపీస్ ఒక విఎంకి ఒక ఒక ఐపీ అడ్రస్ ప్రైమరీగా ఉంటుంది సెకండరీ అడ్రస్ వన్ ఆర్ మెనీ ఐపీ అడ్రస్ సెకండరీ ఐపీ అడ్రస్ కూడా ఒక విఎంకి ఉండొచ్చు అయితే ఇది ఎప్పుడు యూస్ అవుతుంది కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్స్ తీసుకున్నాం అనుకోండి ఒక విఎం మీద ఒక క్యూబర్నిటీస్ క్లస్టర్ కంటైనర్ రన్ అవుతుంది అనుకుందాం ఈ విఎంకి టూ ఐపీ అడ్రస్సెస్ ఉన్నాయి అని చూస్తే ప్రైమరీ అడ్రస్నేమో విఎంకి డినోట్ చేయొచ్చు సెకండరీ ఐపీ అడ్రస్ ఏమో కంటైనర్ యొక్క ఐపీ అడ్రస్ అవ్వచ్చు

వేర్ టు సెండ్ దీస్ డేటా ప్యాకెట్స్ వేర్ టు సెండ్ ద ప్యాకెట్స్ అనేది రౌట్స్ వీపీసీకి ఇన్ఫార్మ్ చేస్తున్నాయి అనమాట అయితే రౌట్స్ ఒక్కటే సరిపోవు ఈ కమ్యూనికేషన్ జరగటానికి నెట్వర్క్ యొక్క పర్పస్ మెయిన్ కమ్యూనికేషన్ కదా కమ్యూనికేషన్ జరగటానికి రౌట్స్ ఒకటే సరిపోవు అసలు కమ్యూనికేషన్ జరగటానికి ఫైర్ వాల్స్ డిఫైన్ చేయాలి ఫైర్ వాల్స్ ఆర్ ద రూల్స్ దట్ కంట్రోల్ ద ఫ్లో టు ఎలో ట్రాఫిక్ ఫ్రమ్ వన్ ఇన్స్టెన్స్ టు అదర్ విత్ ఇన్ వీపీసీ ఆర్ అవుట్ సైడ్ వీపీసీ ఆర్ టు అవుట్ సైడ్ బీపీసీ సో ఫైర్ వాల్స్ని మనం సింపుల్గా గేట్ గేట్మెన్ అనమాట ఒక గేట్ గేట్మెన్ ఉన్నాడు అనుకోండి వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి ఎవరినైతే ఎలా చేయాలో లోపలికి ఎలా చేస్తుంది మన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవరైతే బయటికి వెళ్ళాలో వాళ్ళని బయటికి వెళ్చి వెళ్ళి పంపించిద్ది అనమాట అది ఫైర్ వాల్ యొక్క మెయిన్ పర్పస్ ఈ ఫైర్ బాల్స్ కెన్ బి ఇన్ బౌండ్ ఆర్ బౌండ్ రూల్స్ ఇన్బౌండ్ రూల్స్ అంటే ఏంటి అవుట్ బౌండ్ రూల్ అంటే ఏంటి ఇన్బౌండ్ రూల్ అంటే బయట నుండి ట్రాఫిక్ లోపలికి రావటం బయట నుండి ట్రాఫిక్ లోపల రావటం అవుట్ బౌండ్ అంటే ఏంటంటే లోపల నుండి ట్రాఫిక్ బయటికి వెళ్ళటం సో ట్రాఫిక్ కెన్ బి ఇగ్రె ఇంగ్రెస్ ఆర్ ఇన్బౌండ్ రూల్స్ అగ్రెస్ ఆర్ అవుట్ బౌండ్ రూల్స్ ఓకే వీటి మీద మనం యాక్షన్ ఏమిస్తామంటే ఆర్ డినై ఇది బయటికి వెళ్ళే ట్రాఫిక్ అది దీన్ని అలౌ చేయాలా డినై చేయాలి నేను ఓహో వాడు బయట నుండి లోపలికి వస్తున్నాడా అయితే వాడిని అలౌ చేయాలా లేకపోతే వాడిని అలో చేయకుండా డినై చేయాలా అక్కడ ఆపేయాలా అందుకు ఉపయోగపడతాయి ఫైర్ వాల్స్ క్యాన్ బి ఇన్బౌండ్ ఆర్ అవుట్ బౌండ్ రూల్స్ విత్ యాక్షన్ కాల్డ్ ఎలో ఆర్ డినై ఓకే అది ఫైర్ వాల్ అంటే సో ఇవి కాంపొనెంట్స్ ఆఫ్ విపిసి వీపీసీ ఒక ఫ్లో ఎనేబుల్ అవ్వడానికి ఒక నెట్వర్క్లో ఉండే కాంపోనెంట్స్ అనమాట ఇవి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ల్యాబ్ చూద్దాం డెమో చూద్దాం అనమాట డెమో చుట్టానికి నేను ఏం చేస్తున్నానంటే గూగుల్ క్లౌడ్ కన్సోల్లోకి లాగిన్ అవుతున్నాను గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఈ ల్యాబ్ యొక్క ఎజెండా ఏంటంటే నేను ఫస్ట్ ఒక కస్టమ్ విపిసి క్రియేట్ చేస్తా స్టెప్ నెంబర్ వన్లో స్టెప్ నెంబర్ టూలో వీపీసీ యొక్క కాంపొనెంట్స్ అయినటువంటి సబ్నెట్స్ క్రియేట్ చేస్తాను సబ్నెట్ వన్ టూ త్రీ అని మూడు సబ్నెట్లు క్రియేట్ చేస్తాను నెక్స్ట్ సబ్నెట్స్ క్రియేట్ తర్వాత మూడు వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తాను విఎమ్స్ క్రియేట్ చేస్తాను ఓకే క్రియేట్ చేసి లాస్ట్లో వాటి మధ్యలో కమ్యూనికేషన్స్ని ఫైర్ వాల్స్ ద్వారా నేను మేనేజ్ చేస్తాను అనమాట అది ఈ ల్యాబ్ యొక్క ఉద్దేశం అసలు ల్యాబ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మూడు మూడు సర్వర్లు ఉన్నాయి మూడు సర్వర్ల మధ్యలో కమ్యూనికేషన్ని మనం మేనేజ్ చేయటం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేనేం క్రియేట్ చేస్తానంటే వెబ్ సర్వర్ అని ఒకటి క్రియేట్ చేస్తాను యాప్ సర్వర్ అని ఒకటి క్రియేట్ చేస్తాను డీబీ సర్వర్ అని క్రియేట్ చేస్తాను ఒక యూజర్ వెబ్ సర్వర్ని యాక్సెస్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ యాప్ సర్వర్ క్రియేట్ అవ్వాలి యాప్ సర్వర్ ఏమో డేటాబేస్ చెక్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషను మళ్ళీ యాప్స్ వరకు వచ్చి మళ్ళీ వెబ్ సర్వర్ ద్వారా యూజర్ ఇంటర్ఫేస్ యూజర్కి వెళ్ళాలి ఇది యాక్చువల్ ఇది ఒక ఇది అనుకుంటున్న ఐడియా సో ఈ మధ్యలో కమ్యూనికేషన్ మేనేజ్ చేస్తాను ఇప్పుడు ఫైర్ వాల్స్ యూజ్ చేసి ఫస్ట్ దీనిలో పాటుగా మనం ఏం క్రియేట్ చేస్తామంటే విల్ క్రియేట్ వీపీసీ సో ఐ విల్ క్రియేట్ ఏ న్యూ కస్టమ్ వీపీసీ అనమాట నాకు అనుగుణంగా నేను మార్చుకోవడానికి వీపీసీ కస్టమ్ వీపీసీ నేను క్రియేట్ చేస్తాను విపిసి నెట్వర్క్ ఇక్కడ ఇవన్నీ కూడా డిఫాల్ట్ విపిసిలు రీజనల్ గా క్రియేట్ అయినవి విత్ దిస్ సబ్నెట్స్ ఇప్పుడు డీఫాల్ట్ విపిసి ఇది ఇవన్నీ రీజియన్స్ అందులో బై డిఫాల్ట్ ఒక సబ్నెట్ క్రియేట్ అయిపోయి ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పుకున్నాను కదా అలా నో క్రియేట్ ఏ న్యూ కస్టమ్ విపిసి నేమ్ ఏమి ఇస్తానంటే ట్రైనింగ్ ఐఫెన్ విపిసి అని ఇస్తాను సో ట్రైనింగ్ ఐఫెన్ ఇట్స్ ఏ కస్టమ్ విపిసి న్యూ సబ్నెట్ ఇక్కడ డిఫైన్ చేస్తాను అదేంటంటే వన్ మినిట్ సో కస్టమ్ యూపీసీలు ఏం క్రియేట్ చేశానంటే ఫస్ట్ సబ్జెక్ట్కి నేను ఒక రేంజ్ అనుకుంటున్నాను ఐపీ అడ్రస్ రేంజ్ టెన్ డాట్ జీరో డాట్ జీరో స్లాష్ ట్వంటీ ఫోర్ ఇస్తాను రీజియన్ ఏమో యుఎస్ ఈస్ట్ రీజియన్లో క్రియేట్ చేస్తాను సో ఇక్కడ డన్ కొడితే సబ్నెట్ నేమ్ అడుగుతుంది సబ్నెట్ నేను ఏం చేస్తానంటే సబ్నెట్ ఐఫెన్ వన్ అని ఇస్తాను సబ్నెట్ ఐఫెన్ వన్ అని ఇస్తాను విపిసి ఏమో ట్రైనింగ్ వీపీసీ ఇందులో మూడు సబ్నెట్స్ క్రియేట్ చేస్తాను ఒకటేమో సబ్నెట్ వన్ విత్ దిస్ రీజియన్ విత్ దిస్ ఐపి అడ్రస్ రేంజ్ ఉంటాను యాడ్ వన్ మోర్ సబ్నెట్ విచ్ ఇస్ సబ్నెట్ ఐఫెన్ టూ సేమ్ యుఎస్ ఈస్ట్ వన్ బట్ దీనికి డిఫరెంట్ ఓవర్ ల్యాపింగ్ ఉండకూడదు కదా ఐపీ అడ్రస్ మధ్యలో సేమ్ విపిసిలో జీరో డాట్ జీరో డాట్ వన్ జీరో డాట్ వన్ డాట్ జీరో స్లాష్ ట్వంటీ ఫోర్ ఇది సెకండ్ ఐపీ రేంజ్ సెకండ్ సబ్నెట్ ఐపీ రేంజ్ ఇన్ దిస్ రీజియన్ డన్ యాడ్ వన్ మోర్ సబ్నెట్ సబ్నెట్ ఐఫెన్ త్రీ సేమ్ రీజియన్ యుఎస్ ఈస్ట్ వన్ టెన్ డాట్ జీరో డాట్ టూ డాట్ జీరో స్లాష్ ట్వంటీ ఫోర్ ఐపీ అడ్రస్ ఓవర్ల్యాప్ అవ్వకుండా ఇచ్చాను డన్ సో నేనేం చేస్తున్నాను ఇక్కడ కస్టమ్ విపిసి ఒకటి క్రియేట్ చేస్తున్నా ట్రైనింగ్ ఐఫెన్ విపిసి అని ఇక్కడ మూడు సబ్నెక్ట్లు క్రియేట్ చేశాను క్రియేట్ చేసి రీజినల్ రీజనల్గానే ఉంచి రౌటింగ్ ఈ రీజనల్ రౌటింగ్ తర్వాత చూడొచ్చు సో డైనమిక్ రౌటింగ్ మోడ్ డైనమిక్ రౌటింగ్ అంటే ఏం లేదు నెట్వర్క్ చేంజెస్ ఏమైనా జరిగినప్పుడు ఆటోమేటిక్గా వీపీసీకి తెలిసిపోతుంటుంది అనమాట ఆ చేంజెస్ తెలియటమే డైనమిక్ రౌటింగ్ సో విపిసి క్రియేట్ చేస్తున్నాను క్రియేట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది ట్రైనింగ్ ఐఫెన్ వీపీసీ కొంచెం టైం తీసుకుంటుంది ఇవ్వండి ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఇది కస్టమ్ విపిసి త్రీ సబ్నెట్స్ ఉన్నాయి దీస్ ఆర్ ది ఐపీ రేంజెస్ సో నౌ వాట్ ఐ విల్ డూ ఈస్ నేనేం చేస్తానంటే ఐ విల్ గో టు కంప్యూట్ ఇంజన్ మూడు ఇన్స్టెన్స్లు క్రియేట్ చేస్తాను విఎం ఇన్స్టెన్స్ ఓకే సో క్రియేట్ వెబ్ ఐఫెన్ సర్వర్ ఒకదానికి వెబ్ సర్వర్ అని ఇచ్చాను యుఎస్ ఈస్ట్ వన్లో క్రియేట్ చేశాను మిగతా ఈ మెషిన్ ఫ్యామిలీ అలాగే ఉంచేస్తాను బేసిక్ మెషిన్ టైప్ మనం ల్యాబ్ టెస్ట్ పర్పస్ కోసమే కాబట్టి నేను ఇక్కడ నెట్వర్కింగ్ ఎనేబుల్ చేయాలి దీని మీద నెట్వర్కింగ్కి వెళ్తాను నెట్వర్క్ ట్యాగ్ దీనికి ఇస్తాను నెట్ ట్యాగ్స్ అంటే నథింగ్ బట్ మనం మనము అలో చేయాలన్నా డినై చేయాలని రూల్స్ పలానా నెట్వర్క్ ఈ ట్యాగ్తో ఉన్న ఇన్స్టెన్సెస్ అన్నీ స్టాప్ అయిపోవాలి అలాగా అలాగ ఒక నేమ్ ఒక గ్రూప్ ఆఫ్ అని మనం డినోట్ చేసుకోవచ్చు సో నెట్వర్క్ ట్యాగ్స్ అలా ఉపయోగపడితే మనం అది తర్వాత చూసుకోవచ్చు సో వెబ్ వెబ్ సర్వర్ అని ఇచ్చాను దీని నెట్వర్క్ ట్యాగ్ నెక్స్ట్ నెట్వర్క్ ట్యా నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏమని ఇస్తున్నా అంటే ఇది మన ట్రైనింగ్ ఐని విపిసి కస్టమ్ విపిసి ఇది దీనికి సబ్నెట్ వన్ అసైన్ చేస్తున్నాను వెబ్ వరకు సబ్నెట్ వన్ యాప్ సర్వర్కి సబ్నెట్ టూ ఇద్దాం డిబి సర్వర్కి సబ్నెట్ త్రీ ఇద్దాం అలాగే సబ్నెట్ వన్ వెబ్ వరకు ఇస్తున్నాను ఓకే డన్ సో ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను విత్ సబ్నెట్ వన్ ఇది క్రియేట్ అయ్యే పేరు లోపే నెక్స్ట్ యాప్ సర్వర్ క్రియేట్ చేద్దాం నా నేను నేమ్ ఏమి ఇస్తున్నానంటే యాప్ ఐఫోన్ సర్వర్ నెక్స్ట్ ఇది ఈస్ట్లోనే క్రియేట్ చేస్తున్నాను ఓకే దెన్ వాట్ ఐ విల్ డూ ఐ విల్ గో టు నెట్వర్కింగ్ నెట్వర్క్ ట్యాగ్ యాప్ ఐఫోన్ సర్వర్ అని ఇస్తున్నాను నెక్స్ట్ డిఫాల్ట్ కాదు ట్రైనింగ్ విపిసి కింద ఇస్తాను సబ్ టూ ఇస్తాను దీనికి దెన్ డన్ దెన్ క్రియేట్ యాప్ సర్వర్ క్రియేట్ వెబ్ సర్వర్ అప్ అండ్ రన్నింగ్ వెబ్ సర్వర్ అప్ అండ్ రన్నింగ్ క్రియేట్ ఇక్కడ సో Um, app server code up and running now create DB server so DB DB iPhone server US uh, East slow East US East lo. then um, we'll go to networking and give this as DB iPhone server network tag and we'll, cre give, we'll create give we will create under training apc subnet 3 then done create సో ఆల్ త్రీ విఎం ఇన్స్టెన్స్ ఆర్ క్రియేటెడ్ మనం ఏం చేసాం ఫస్ట్ స్టెప్ బీపీసీ క్రియేట్ చేసాం నెక్స్ట్ త్రీ సబ్నెట్స్ క్రియేట్ చేసాం త్రీ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసి ఆ వర్చువల్ మెషిన్స్కి త్రీ సబ్నెట్స్ని అసైన్ చేస్తాం నౌ అక్కడ నుండి ఐపీ అడ్రస్ తీసుకొని ఇంటర్నల్ ఐపీస్ వీటి మీద రన్ అవుతున్నాయి నవ్ నేను ఫ్లో ఎనేబుల్ చేయడానికి ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ ఏ న్యూ ఫైర్ వాల్ ఫైర్ వాల్ సో ఫైర్ వాల్ రూల్స్ ఇవన్నీ డిఫైన్డ్ ఫైర్ వాల్ రూల్స్ మనం అనుకున్నాం కదా ఇంటర్నల్ ఇన్స్టెన్సెస్ మధ్యలో కమ్యూనికేషన్ జరగడానికి ఎలో హెచ్టిపిఎస్ ఎలో ఐసిఎంపి ఇంటర్నల్ పింగింగ్కి ఇవన్నీ కూడా ఎలో ఆర్డిపి రిమోట్ డెస్క్టాప్ ఇవన్నీ బై డిఫాల్ట్ ఉన్నాయి ఈ ఫోర్ ఈ ఫైవ్ రూల్స్ నో నేను కొత్త రూల్ క్రియేట్ చేయడం క్రియేట్ ఫైర్ వాల్ రూల్ వన్ సో వాట్ ఈస్ ద నేమ్ ఐ విల్ గివ్ యూ ఐ విల్ గివ్ ఫైర్ వాల్ వన్ అండర్ కస్టమ్ విపిసి ప్రయారిటీ థౌజండ్ అలాగే ఉంచుతున్నాను ప్రయారిటీ అంటే నథింగ్ బట్ ఒక ఏ ప్రయారిటీతో రూల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇప్పుడు సపోజ్ టూ రూల్స్ ఉన్నాయి టాప్ ప్రయారిటీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది లేదు ప్రయారిటీ తక్కువ ఉంది అనుకోండి తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది అలాగనమాట ప్రయారిటీ కెన్ బి జీరో టూ సిక్స్ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ చెక్ ప్రయారిటీ ఆఫ్ అదర్ వాల్ రూల్స్ అది ప్రయారిటీ సో ప్రయారిటీ వదిలేస్తున్నాను డైరెక్షన్ ఆఫ్ ట్రాఫిక్ ఈజ్ ఇన్గ్రెస్ అంటే బయట నుండి లోపలికి వచ్చే ట్రాఫిక్ని ఎలో చేయాలా డినై చేయాలా ఎలో చేయాలి అని ఒక రూల్ క్రియేట్ చేస్తున్నాం ఒక ఇన్స్టెన్స్ నుండి బయటకు వచ్చే ట్రాఫిక్ ఇంకో ఇన్స్టెన్స్గా లోపలికి వెళ్తున్నా ట్రాఫిక్ని ఎలో చేయాలి అనేది దీని ఉద్దేశం అనమాట సో ఐ విల్ టార్గెట్ ఆల్ ఇన్స్టెన్సెస్ ఇన్ ద నెట్వర్క్ ఆల్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి జీరో డాట్ జీరో డాట్ జీరో స్లాష్ జీరో సో ఎవ్రీ ఇన్స్టెన్స్ ఏ నెట్వర్క్ ఇది వర్తిస్తుంది ఈ రూల్ ఓకే

సో వెబ్ సర్వర్లోకి ఎస్ఎస్ఎచ్ చేస్తాను కొంచెం టైం తీసుకుంటుంది లాగిన్ అయిపోయింది నా ఇది వెబ్ సర్వర్ ఇందులో నుండి నేను వేరే సర్వర్స్కి పింక్ చేస్తాను అనమాట ఫైర్ బాల్స్ కూడా డిఫెండ్ చేస్తాను కాబట్టి పింక్ అవుతుంది పింగ్ పింగ్ ఫస్ట్ యాప్ సర్వర్ని పింగ్ చేస్తాను అదేంటి పింక్ టెస్ట్ వర్క్అట్లేదు దీనికి నెక్స్ట్ ఐ విల్ ఆల్సో పింగ్ డీబీ సర్వర్ అండ్ చెక్ ఇది కూడా పింగ్ అవట్లేదు సో మనం కావాల్సినవన్నీ పెట్టేసాము కానీ పింక్ టెస్ట్ జరగట్లేదు అంటే కమ్యూనికేషన్ జరగట్లేదు అనమాట లెట్స్ డీప్ దిస్ ఈ ఇష్యూని మనం ఫిక్స్ చేద్దాం ఎక్కడ ప్రాబ్లం అయింది ఫైర్ వాల్ లో ప్రాబ్లం అయి ఉంటుంది అందుకని మనం ఏం చేద్దామంటే వీల్ గో టు ఫైర్ వాల్ వీల్ గో టు ఫైర్ వాల్ సో మనం డిఫైన్ చేసిన ఫైర్ వాల్ని ఒకసారి చెక్ చేద్దాం డీప్గా చెక్ చేద్దాం సో డీప్గా చెక్ చేస్తే ఇక్కడ మనకు తెలిసిందంటే ప్రోటోకాల్స్ దగ్గర టీసీపీ పోర్ట్స్ అలో చేస్తాం ఎస్ఎస్హెచ్ పోర్ట్ ట్వంటీ టూ టీసీపీ పోర్ట్ హెచ్టీపీ పోర్ట్ ఎయిట్ జీరో డేటాబేస్ పోర్ట్ త్రీ త్రీ జీరో సిక్స్ కానీ పింక్ చేయటానికి మనం ఎలా చేయలేదు డిఫైన్ చేయలేదు సపరేట్గా సో ఏం చేస్తానంటే ఇప్పుడు పింగ్ ప్రోటోకాల్ని నేను ఎలా చేస్తాను ఎడిట్ నౌ అదర్ ప్రోటోకాల్స్ దగ్గర ఐసిఎంపి పింగ్ ని అలౌ చేస్తాను సేవింగ్ మనం అప్లై చేసిన రూల్ ఆన్ ద ఫ్లైలో అప్లై అయిపోతుంది ఒకసారి చెక్ చేద్దాం రూల్ సో ప్రోటోకాల్స్ అలౌడా ట్వంటీ టూ ఎయిటీ త్రీ త్రీ జీరో సిక్స్ టీసీపీ అండ్ దెన్ ఐసీఎంపీ నవ్ విల్ చెక్ వెదర్ వి ఆర్ ఏబుల్ టు పింగ్ ద ఇన్స్టెన్స్ నౌ పింగ్ యాప్ ఐఫెన్ సర్వర్ నౌ ఇట్ ఈస్ గెట్టింగ్ పింక్ సో బికాస్ వీ అోడ్ ఐసిఎంపి నౌ పింక్ డీబీ ఐఫోన్ సర్వర్ ఇది కూడా పింగ్ చేస్తున్నాను సో మన పింక్ టెస్ట్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇప్పుడు నాకేం కావాలంటే ఒక రిక్వైర్మెంట్ నేను అనుకుంటున్నాను ఏంటంటే వెబ్ సర్వరు డైరెక్ట్గా డీబీ సర్వర్ని పింక్ చేయకూడదు నా డేటా లీక్ అయిపోతుంది యాక్సి డైరెక్ట్గా మై డీబీ కెన్ బి ఎన్ దేర్ ఇస్ అన్స్ టు గెట్ హ్యాక్డ్ సో డీబీ సర్వర్స్ వెబ్ సర్వర్ని డైరెక్ట్గా డీబీ సర్వర్కి పింక్ చేసే యాక్సెస్ నాకు వద్దు వెబ్ సర్వర్ యాప్ సర్వర్కి పింక్ చేయొచ్చు కానీ వెబ్ సర్వర్ డైరెక్ట్గా డీబీ సర్వర్కి పింక్ చేయకూడదు సో ఈ రూల్ని నేను ఇంకో న్యూ ఫైర్ రూల్ క్రియేట్ చేసి చేద్దాం ఓకే నవ్ లెట్స్ క్రియేట్ అనదర్ ఫైర్ వాల్ సో క్రియేట్ న్యూ ఫైర్ వాల్ ఫైర్ వరల్డ్ రూల్ టూ అని పెడతాను నేను దీనికి నేమ్ నా దీనికి ఏమి ఇస్తున్నానంటే అండర్ కస్టమ్ విపిసి క్రియేట్ చేస్తే దీనికి ప్రయారిటీ తక్కువ ఇస్తాను తక్కువ నెంబర్ ఇస్తాను దెన్ ఈ ట్రాఫిక్ ఏంటంటే ఇంగ్రెస్ ట్రాఫిక్ కే సర్వర్లో నుండి బయటికి వెళ్తుంది ఫ్లో ఇంగ్రెస్ ట్రాఫిక్ బట్ టీబీ సర్వర్లోకి వెళుతుంది కానీ వెళ్ళకూడదు అందుకని యాక్షన్ ఏం చేస్తానంటే డినై యాక్షన్ ఇస్తాను డినై యాక్షన్ ఇస్తాను ఓకే అర్థమైంది కదా సో స్పెసిఫిక్ టార్గెట్ ట్యాక్స్ అంటే టార్గెట్ ఏంటి ఇక్కడ డీబీ ఐఫన్ సర్వర్ టార్గెట్ ఇప్పుడు అర్థమైన ట్యాక్స్ ఎందుకు యూజ్ చేస్తాము డైరెక్ట్ సర్వర్ నేమ్ ఇవ్వకుండా ఈ నేమ్తో ఉన్న సర్వర్స్ అన్ని డీబీ సర్వర్ అనేది టార్గెట్ మనకి సోర్స్ ఏంటి సోర్స్ వెబ్ సర్వర్ ట్రాఫిక్ టెన్ డాట్ జీరో డాట్ జీరో డాట్ జీరో స్లాష్ ట్వంటీ ఫోర్ స్లాష్ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఇన్గ్రెస్ ట్రాఫిక్ని డినై చేస్తున్నాము ఇన్గ్రెస్ ట్రాఫిక్ని డినై చేస్తున్నాము ఎక్కడ నుండి వెబ్ సర్వర్ సోర్స్ అయితే డీబీ సర్వర్ టార్గెట్ అయితే వెబ్ సర్వర్ నుండి డీబీ సర్వర్కి యాక్సెస్ క్యాన్సిల్ చేస్తున్నాను ఓకే ఏం క్యాన్సిల్ చేస్తున్నాను ఏం క్యాన్సిల్ చేస్తున్నాను అంటే టీసీపీ డేటాబేస్ పోర్ట్ ఒకటి అలాగే అదర్ ప్రోటోకాల్స్ ఐసిఎంపి పింగ్ క్యాన్సిల్ చేస్తాను క్రియేట్ సో పింగ్ కూడా చేయకూడదు వెబ్ సర్వర్ డీబీ సర్వర్కి నౌ లెట్స్ చెక్

సో మనం అనుకున్నది మనం ఎస్టాబ్లిష్ చేసాం ఓకే సో మనం అనుకున్నది వెబ్ సర్వర్ డైరెక్ట్గా డీబీకి పింక్ చేయకూడదు కానీ డైరెక్ట్గా యాప్ సర్వర్కి పింక్ చేయవచ్చు ఇది వాళ్ళ ల్యాబ్ సో ఒక విపిసి క్రియేట్ చేసాం సబ్నెట్స్ క్రియేట్ చేసాం విఎం ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి వాటికి ఆ సబ్నెట్స్ అసైన్ చేసాం అసైన్ చేసి ఫైర్ వోల్స్ హెల్ప్ తీసుకొని కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేసాం అది ఈ ఈవీపీసీ సెషన్ అండర్స్టూడ్ కదా సో అది గైస్ ఈ సెషన్కి మనకి సో ప్రాక్టీస్ కోసం మీరు ఏమన్నా చేసినట్టయితే మనం మనం చేసిన ఈ విపిసి నెట్వర్క్ కానీ ఇన్స్టెన్సెస్ కానీ వైర్ వాల్ రూల్స్ కానీ అన్నీ డిలీట్ చేయండి టు అవాయిడ్ అన్నెసరీ బిల్ ఫ్రమ్ గూగుల్ ఓకే దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్ సెషన్ అండ్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే కమెంట్స్లో లైక్ చేయండి కమెంట్స్లో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఈ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ థ్యాంక్స్ వన్స్ అగైన్